Welcome to today deep learning class. Today we'll discuss about recurrent neural networks. So before going to discuss what are the recurrent neural networks, we need to know what are sequential learning problems. So generally, for suppose sequential learning problems are different from other machine learning problems in two aspects and in two situations. The first one is the input to the models are not fixed size. నా మోడల్కి ఇచ్చేటటువంటి ఇన్పుట్ అనేది ఫిక్స్డ్ సైజ్గా ఉండదు. అండ్ ద ఇన్పుట్ టు ద మోడల్ సార్ డిపెండ్ ఆన్ ద ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సప్లై ఎక్స్ వన్ యాజ్ ద ఇన్పుట్, ద ఎక్స్ వన్ విల్ డిపెండ్ ఆన్ ద ప్రీవియస్ ఇన్పుట్. ప్రీవియస్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయింది, అంటే ఒక ఇన్పుట్ అనేది ఇంకో ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం డేటా అనేది మనకు సీక్వెన్స్గా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తాం. మీరు కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్లో తీసుకున్నప్పుడు మీ డేటా అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మీ ఇన్పుట్ డేటా అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అండ్ దేర్ ఈజ్ నో సీక్వెన్స్ ఇన్ యువర్ డేటా. మీ డేటాలో సీక్వెన్స్ అనేది ఉండదు, అంటే మొత్తం ఒక డేటా సెట్ ప్రెజెంట్ అయి ఉంటుంది, ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ అనేది ఏముండదు అన్నమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వేర్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా విల్ బి ప్రెజెంట్, at that time the convolutional neural networks are not sufficient. Convolutional neural network ane meeku appudu sufficient ga undav anamata. So alanta appudu manam em upayogistam ante recurrent neural networks ane upayogistam. Recurrent neural networks are more suitable to solve the sequential learning problems. Sequential learning problems evaithe untayo vatini solve cheyataniki manaki recurrent neural networks anevi suitable avutayi. For example, what are the examples of sequential learning problems? Auto completion, parts of speech tagging, sentiment analysis, video classification. So these are some of the sequential learning programs. For example, auto completion. When you are typing some in the Google, for example, nenu oka word ni ledha oka padam gurinchi nenu search cheyalanukuntunnanu Google lo, ledha oka topic gurinchi na Google lo nenu search cheyalanukuntunnanu ankonde. So whenever you type one or two letters, the auto completion will pop up. Meeku auto completion anedi pop up avutund annamata. For suppose నేను ఇలా టైప్ చేశాను అనుకోండి, డిఈఈపి, ఇలా డీప్ లెర్నింగ్ అని నేను టైప్ చేయబోయే ముందు మనం డిఈఈపి అని టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలా ఆటో కంప్లీషన్ సజెషన్స్ అనేవి వస్తాయన్నమాట. జస్ట్ లైక్ మీ మెయిల్లో కావచ్చు, లేదా మీరు ఈమెయిల్ అనేది కంపోజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ మెయిల్ కంపోజిషన్ చేసేటప్పుడు కావచ్చు, లేదా మీరు వాట్సాప్లో కానీ లేదన్నా మీ ఏదైనా మెసేజ్ యాప్లో మీరు వన్ ఆర్ టూ లెటర్స్ అనేవి టైప్ చేశారనుకోండి, మీకు కింద సజెషన్ లెటర్స్ అనేవి, సజెషన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతారు. కంప్లీట్ వర్డ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో వీటి ఏమని పిలుస్తాం, ఆటో కంప్లీట్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో ఇలా ఒక లెటర్ అనేది టైప్ చేయగానే నెక్స్ట్ లెటర్ అనేది ఏమి రావాలో మనం ప్రెడిక్షన్ అనేది చేయాలన్నమాట. ఒక లెటర్ టైప్ చేసినప్పుడు నెక్స్ట్ లెటర్ ఏం రావచ్చు, ఏ కాంబినేషన్ అనేది రావచ్చు అనేది ప్రొడక్షన్ అనేది చేయాలన్నమాట. సో అలాంటి సందర్భాల్లో మనం ఏమి ఉపయోగిస్తామంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉపయోగిస్తాము. సో ఒక లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, ఆ లెటర్, ఆ టూ లెటర్స్ ఆధారంగా నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏం రావచ్చు, ఆ త్రీ లెటర్స్ ఆధారంగా నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఏం రావచ్చు, ఇలా సీక్వెన్స్ అనమాట. ఒక లెటర్ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ ప్రీవియస్ టూ లెటర్ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ థర్డ్ లెటర్ ఇలా జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో వాటిని మనం సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తాం. సో ఇలాంటి సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే కంపల్సరిగా మీరు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ని ఉపయోగించాలన్నమాట. సో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ టైప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ దట్ ఆర్ వెల్ సూటెడ్ ఫర్ సాల్వింగ్ ద సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్. రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ వర్క్స్ బై మెయింటైనింగ్ ద హిడెన్ స్టేట్ దట్ ఈస్ అప్డేటెడ్ ఎట్ ఈచ్ టైమ్ స్టెప్. ద హిడెన్ స్టేట్ క్యాప్చర్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇన్పుట్ విచ్ అలౌస్ ద మోడల్ టు ప్రెడిక్ట్ ద నెక్స్ట్ ఇన్పుట్, నెక్స్ట్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
Consider the task of auto completion given a sequence of characters. We want to predict the next character. For example, given the sequence D, we want to predict the next character, which is E. First name D channel. For example, deep learning ani and type chalankutna. Deep learning and it went to the auto completion as an error. First name D and type chain, D Taravata A, D Taravata B, D Taravata C, Alamik dictionary auto completion and Matamu recognition and outun time. So E D in ever this kuntar and D and one input layer is town. Input layer to each not to want input ni me hidden layer this kuntundi. Hidden layer engine student next letter Mostundane predict chest in the work of the hidden layer. So the hidden state captures the information from the previous inputs. Previous inputs ante antaku mundu ichina 20 input anamata. Okay, first nen input em ichanu, D ichanu. This is the previous input. Malla nen E ichanu ankonde appudu na previous input em avutundi, DE avutundi. Ee rendu ee DE aadharanga next letter em ostundo malla nen identification cheyalanamata. Ee identification work mottham evaru chestarante me hidden state ane chestundi, or you can call it as a hidden layer. So recurrent neural networks lo మనం ఒక హిడెన్ స్టేట్ ని మెయింటైన్ చేస్తాము. హిడెన్ స్టేట్ యొక్క వర్క్ ఏంటి, ప్రీవియస్ ఇన్పుట్ ఆధారంగా నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది, నెక్స్ట్ నెక్స్ట్ లెటర్ అనేది ఏం రావచ్చు, లేదా నెక్స్ట్ వర్డ్ అనేది ఏం రావచ్చు, నెక్స్ట్ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేయటం అనమాట. దట్ ఈస్ ద మేజర్ రోల్. ద హిడెన్ స్టేట్ విల్ ప్లే ద మేజర్ రోల్ ఇన్ ద రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. An RNN would solve this problem by maintaining the hidden state. The hidden state would be initialized with the information from the first input character D. Then at the next step, the RNN would take the current input character E and the hidden state as the input and produces a prediction for the next character. The hidden state would be updated with the new information. First name D ichanu, D hidden state teeskuntundi, alage tarvata E ichanu, E ni kuda hidden state ane teeskuntadu. Based on these two inputs, the hidden state will update the information what will appear on the as a third character. Third character kinda next em raavachu anetatvantidi meeku updated output anedi display chestund anamata. This process would be repeated until the end of the sequence. At the end of the sequence, the RNN would output the final prediction. So total motto sequence mottham ayipoyin tarvata me recurrent neural network anedi final prediction ni final word ledha final sentence edaithe untundo dani meeku display chestunnaru. This entire process will be done within the fraction of seconds. Ee entire process prediction cheyatam, నెక్స్ట్ క్యారెక్టర్ ని లేదా నెక్స్ట్ వర్డ్ ని ఐడెంటిఫై చేయటం, ఇది మొత్తం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీకు జరిగిపోతుంది అనమాట. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఆర్ఎన్ఎన్? ఆర్ఎన్ఎన్ కెన్ హ్యాండిల్ ఇన్పుట్ ఆఫ్ ఎనీ లెంత్. దేర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ డేటా కావచ్చు, లేదా లేదు మనం వేరియబుల్ లెంత్ డేటా, ఎటువంటి సైజ్ ఆఫ్ డేటానైనా మనం హ్యాండిల్ చేయొచ్చు. దట్ ఈస్ ద డేటా ఆల్సో ఇన్ ద సీక్వెన్స్ మేనర్ లో ఉన్న డేటాని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. RNN can learn long terms dependencies between the input in the sequence anamata. So sequence okadani tarvata okati order lo manam learning ane chestunnam kabatti manam long term words ni kuda manam sequence lo display cheyochu, like how your Google will predict the next word when you are searching anamata. Disadvantages entivi? RNN can be difficult to train. RNN can be susceptible to vanish gradient and expired gradient. So vanishing gradient and expired gradient are the two problems which are occurred when you are training your recurrent neural networks.
So these are the two disadvantages. So it is difficult to train your RNA, and you can occur the you may encounter the problems of vanishing gradient and expiring gradient. So what are the vanishing gradient and expiring gradient? How you can overcome those things will be discussed in the upcoming classes. So what are the recurrent neural networks? We maintain the hidden state. After the input layer, we maintain the hidden state. The hidden state will play an important role to predict the next sequence. Next sequence edaithe untundo dani predict cheyadaniki important role anedi play chestundi. So the RNA recurrent neural networks are used to solve the sequential learning problems. So how we can implement the sequential learning models, or how we can solve the sequential learning problem with RNA. To model a sequence learning problem with RNA, we first need to define the function that the RNA will compute at each time. And enti manam function define cheyali, aa function em cheyali, every second next letter edo ostundi ledha next sequence వర్డ్ ఏమొస్తుంది లేదా నెక్స్ట్ సీక్వెన్స్ సెంటెన్స్ ఏమొస్తుందో క్యాలిక్యులేట్ చేయగలిగేటటువంటి ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి ఫస్ట్. మనం ద ఫంక్షన్ షుడ్ టేక్ యాజ్ ఇన్పుట్ ద కరెంట్ ఇన్పుట్ అండ్ ద హిడెన్ స్టేట్ ఫ్రమ్ ద ప్రీవియస్ టైం స్టెప్. సో నెక్స్ట్ ఆ ఫంక్షన్ అనేది ఎలా బిహేవ్ చేయాలి? ఫస్ట్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఇన్పుట్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, ప్రీవియస్ ఇన్పుట్ ఎవరి దగ్గర ఉంటుంది? హిడెన్ స్టేట్ దగ్గర ఉంటుంది. ఆ హిడెన్ స్టేట్ దగ్గర ఉన్నటువంటి ప్రీవియస్ ఇన్పుట్, ప్రెజెంట్ మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ రెండింటిని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అండ్ అవుట్పుట్ ద నెక్స్ట్ హిడెన్ స్టేట్ అండ్ ద ప్రిడిక్షన్ ఫర్ ద కరెంట్ టైం స్టేట్. వన్స్ వీ హ్యావ్ డిఫైన్ ద ఫంక్షన్, we can train the RNA using the back propagation through time. The BPTT is a specialized training algorithm for RNA that allows us to train the network even though it has recurrent connections. So okasari manam function ed define chesin tarvata next manam ye algorithm upayistamu, బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైం. అదే మీరు కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్ కానీ లేదా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనుకోండి, యూ కెన్ యూస్ ద బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథం. కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ మీరు ట్రైనింగ్ అనేది చేయాలంటే, లేదా ఈవెన్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్, ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ సరే మనం బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథం ఉపయోగిస్తాం ట్రైనింగ్ చేయడానికి. బట్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ని మనం ట్రైనింగ్ అనేది చేయడానికి యు ఆర్ యూజింగ్ BPTT. So what is BPTT? Back propagation through time anamata is a specialized training algorithm for RNA that allows us to train the recurrent neural networks even though it has recurrent connections anamata. So what are the problems? Sequential learning problems em unnai? Natural language processing avachu, speech recognition, video processing, time series analysis, these are some of the problems of the సీక్వెన్షియల్ లెర్నింగ్. సో సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ని ఉపయోగిస్తాం. సో టోటల్గా ఆ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి క్లాస్లో మనం ఏం నేర్చుకోవాలంటే, సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ని ఉపయోగిస్తాం. వాట్ ఆర్ ద సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్? ఆటో కంప్లీషన్ కావచ్చు, లేదా వీడియో క్లాసిఫికేషన్ కావచ్చు, లేదా వీడియో స్ట్రీమింగ్ కావచ్చు. ఓకేనా? మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వీడియో స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది అనుకోండి, ఆ స్ట్రీమింగ్ అనేది కంటిన్యూస్గా రావాలంటే దట్ ఈస్ ఆల్సో ఏ సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్ అనమాట, కంటిన్యూస్గా డిస్ప్లే చేయడం. ఇలా సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి మన రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగిస్తాం. ఈ అంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్లో మనకు మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఏంటిదంటే హిడెన్ స్టేట్ అనమాట. ఈ అంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో కీ రోల్ ప్లే చేసేది ఏంటిది? హిడెన్ స్టేట్ అనమాట. ఏం చేస్తుంది హిడెన్ స్టేట్? మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ని తీసుకొని నెక్స్ట్ లెటర్ లేదా నెక్స్ట్ వర్డ్ లేదా నెక్స్ట్ సెంటెన్స్ లేదా నెక్స్ట్ ఇమేజ్ అనేది ఏం డిస్ప్లే కావచ్చో ప్రొడక్షన్ అనేది చేస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ ద హిస్టరీ ఆర్ బేస్డ్ ఆన్ ద
దేర్ ట్రైనింగ్ అనమాట, దాని యొక్క ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ను బట్టి, లేదా ట్రైనింగ్ లో ఆ హిడెన్ స్టేట్ ఏదైతే నేర్చుకుందో దాని ఆధారంగా నెక్స్ట్ ఏమనేది, నెక్స్ట్ ఏ లెటర్ రావచ్చు, లేదా నెక్స్ట్ ఏ వర్డ్ రావచ్చు, లేదా నెక్స్ట్ ఏ ఇమేజ్ డిస్ప్లే కావచ్చు, లేదా నెక్స్ట్ ఎమోషన్ అనేది ఏముండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ క్రయింగ్ ప్రెజెంట్, ఇఫ్ యు ఆర్ క్రయింగ్ ద హిడెన్ స్టేట్ విల్ ఏబుల్ టు ప్రెడిక్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎమోషన్ ఆఫ్ యువర్ హ్యూమన్ బాడీ. నెక్స్ట్ మీ హ్యూమన్ బాడీ యొక్క ఎమోషన్ ఏంటో ఐడెంటిఫై చేయగలిగేటటువంటి విధంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ యువర్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ యూ నీడ్ టు డిఫైన్ ఏ ఫంక్షన్. ఇన్ ఆర్డర్ టు డెవలప్ యువర్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ యువర్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఫర్ సాల్వింగ్ ద సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాబ్లమ్ యూ నీడ్ టు డిఫైన్ ద ఫంక్షన్. సో దట్ ద ఫంక్షన్ షుడ్ బి ఏబుల్ టు కంప్యూట్ నెక్స్ట్ స్టేట్ ఆర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రొడక్షన్ స్టేట్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం స్టెప్. ప్రతి టైం స్టెప్ దగ్గర నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది, లేదా నెక్స్ట్ సెంటెన్స్ ఏమొస్తుందో ప్రొడక్షన్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీరు డిఫైన్ చేసేటటువంటి ఫంక్షన్ అనేది ప్రజెంట్ ఇన్పుట్ని తీసుకోవాలి, పాస్ట్ ఇన్పుట్ని కూడా తీసుకోవాలి. పాస్ట్ ఇన్పుట్ అనేది మీకు హిడెన్ స్టేట్ దగ్గర ఉంటుంది, దాని హిడెన్ స్టేట్ అవుట్పుట్ అని పిలుస్తాము. హిడెన్ స్టేట్ యొక్క అవుట్పుట్ ఇన్పుట్ లేయర్ దగ్గర నుంచి తీసుకునేటటువంటి ఇన్పుట్, ఈ టూని మిక్స్ చేసి నెక్స్ట్ ఏం జనరేట్ అవుతుందో మనం ప్రొడక్షన్ చేసే విధంగా మీ ఫంక్షన్ అనేది ఉండాలి. అంటే మీరు ఇక్కడ డిఫైన్ చేసేటటువంటి ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఫంక్షన్ విల్ బి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద హిడెన్ స్టేట్ అనమాట. మీ హిడెన్ స్టేట్ లో యాజ్ ఏ పార్ట్ ఆర్ ఇట్ విల్ వర్క్స్ జస్ట్ లైక్ ఏ హిడెన్ స్టేట్ అనమాట. సో వీ యూజ్ ద వన్స్ ద ఫంక్షన్ విల్ బి డిఫైన్డ్, ఒకసారి ఫంక్షన్ అనేది డిఫైన్ చేసిన తర్వాత, ఆర్ వన్స్ యూ హ్యావ్ డిఫైన్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద హిడెన్ స్టేట్, హిడెన్ స్టేట్ అనేది ఏమేమి వర్క్ చేయాలో మీరు డిఫైన్ చేసిన తర్వాత, వీ యూజ్ ద బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైమ్ స్టాంప్. బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైమ్ స్టాంప్ ఆర్ బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైమ్ అల్గారిథమ్ టు ట్రైన్ యువర్ ఆర్ఎన్ఎన్ నెట్వర్క్. మీ ఆర్ఎన్ఎన్ నెట్వర్క్ని ట్రైన్ చేయడానికి బీపీటీటీ అల్గారిథమ్ని ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్లాస్లో బీపీటీటీ అల్గారిథమ్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద దిస్ అల్గారిథమ్ అండ్ వాట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ అండ్ వ్యానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం.